వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్ అంటే ఏంటి, పచ్చళ్ళు వడియాలు ఇవే కదా. అయితే వడియాలు అందరూ పిండి వడియాలు మామూలుగా గడుతూ అలా పెడుతూ ఉంటారు, కానీ కొంచెం వెరైటీగా కావాలనుకునే వాళ్ళు ఇలా డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే పెట్టాను, చాలా బాగా వచ్చినాయి. యాక్చువల్లీ మా మదర్ పెట్టించేవా చెప్పాను కదా, ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మేము కూడా వెళ్ళే సిచ్యువేషన్ లేదు. సో బాగా పెట్టాయి మనకి అని అన్నారు. ఎలాగో పెడుతున్నాను కాబట్టి మీ అందరితో షేర్ చేస్తున్నాను, ఓకేనా. ఎప్పుడు అదే రూమ్లో లొకేషన్ మీకు బోరింగ్గా ఉంటుందని చెప్పి కొంచెం గ్రీనరీగా ఉంటుందని మా మనీ ప్లాంట్ పక్క వచ్చి చేస్తున్నాను అనమాట. చిన్న డిస్టర్బెన్స్ వస్తే ఇగ్నోర్ చేయండి, ఓకేనా. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ చూడండి, చాలా బాగుంటుంది వీడియో, ఓకేనా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ నేను చూపిస్తున్న వాటిని జంతిక వడియాలు అంటారు. చాలా బాగుంటాయి, చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి, చాలా లైట్గా కూడా ఉంటాయి. ఎప్పుడు మనం అప్పడాలు వడియాలు ఇవే ట్రై చేస్తూ ఉంటాం కదా, కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలా పెట్టినా సరే చాలా కొంచెం కొత్తగా ఉంటుంది, ఓకేనా. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఈ వడియాలకి బియ్యపు రవ కావాలి. బియ్యం మామూలుగా శుభ్రం చేసుకుని వాటిని ఎండపెట్టి ఇంకా మిల్ పట్టించి ఇలా సన్నగా రవ్వ పట్టించాలన్నమాట. ఇంకా పిండి అది ఏమీ మనం జల్లెడి పట్టిన అవసరం లేదు, పిండితో కలిపే రవ్వని తీసుకోవాలి. ఇక్కడ అల్లం, ఇంకా మిర్చి చూపిస్తున్నాను, పచ్చిమిర్చి, ఇంకా ఉప్పు, అంటే ఇవి పేస్ట్ చేసి వేస్తే బాగుంటాయి, కొంచెం టేస్టీగా ఉంటాయి. ఇంకా అదర్ మనకి కావాల్సినవి ఏమైనా ఉంటే, ఐ మీన్ నువ్వులు, ఇంకా అలా జీలకర్ర ఇవి కూడా యాడ్ చేస్తూ ఉంటారు కదా, అవి టేస్ట్కి తగ్గట్టు అలా చేస్తూ ఉండాలి. ఇవి జంతిక వడియాలు కాబట్టి జంతికలు కొట్టడానికి అడ్డం పడకుండా ఉండేవి యాడ్ చేసుకోవాలి. నేనైతే వీటితో పాటు కొంచెం నువ్వులు, ఇంకా కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేశాను. మీరు కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. వడియాలు ప్రిపేర్ చేయడానికి ఎసరు కావాలి కాబట్టి నేను ఎసరు రెడీ చేస్తున్నాను. తర్వాత ముందుగా నీళ్ళని కొలతగా తీసుకోవాలి. ఒక గిన్నె రవ్వ తీసుకుంటే 2 గిన్నెలు నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 3 గిన్నెలు రవ్వ తీసుకున్నాను కాబట్టి 6 గిన్నెలు నీళ్లు పోసుకొని దాంట్లో ముందుగా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా మరిగిపోవాలి. తర్వాత అల్లం, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్, ఇంకా నువ్వులు కూడా వేస్తున్నాను. నువ్వుల్ని శుభ్రం చేసుకుని వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా కలిపి ఎసరు మరగనివ్వాలన్నమాట. ఈలోపు నేను రవ్వని కొంచెం తడిపి పెడుతున్నాను. తడపడం అంటే మనం రవ్వని డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. అందులో పిండి కూడా ఉంది కాబట్టి, పిండితో తీసుకున్న రవ్వ కదా, సో ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం తడిపి పెట్టుకోవాలి. మరీ లూజ్ కన్సిస్టెన్సీ కాకుండా స్టిఫ్గా మామూలుగా జస్ట్ తడిపి పెట్టుకోవాలి. అంతే, మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇలా తడిపి పెట్టుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ గిన్నెతో తీసుకున్నాను నేను రవ్వ కొలత చూపిస్తున్నాను. ఇక్కడ ఎసరు మరిగింది. దీనిలో ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలి. స్లోగా కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ వేసుకోవాలి. దీనిలో పసుపు కంపల్సరీ వేయాలి. నేను ఇందాక ఎసర్లోనే వేయాలి మర్చిపోయాను, సో లాస్ట్లో వేస్తున్నాను. మీరు మాత్రం ఎసర్లోనే వేయండి, పసుపుని స్కిప్ చేయకూడదు, కంపల్సరీ వేయాలి. ఎందుకనేది తర్వాత చెప్తాను. ఇక్కడ ఇది స్లోగా కుక్ అవుతుంది, మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. రవ్వ బాగా ఉడకకూడదు, అలానే బాగా పలుకుగా ఉండకూడదు. మీడియంగా ఉన్నప్పుడు మనం దించేసుకోవాలి, ఎందుకంటే అది వేడి మీద మగ్గుతుంది. అదే బాగా కుక్ చేసి దించామంటే అది బాగా ముద్దలా అయిపోతుంది, టేస్ట్ ఉండదు. సో అది కొంచెం మీడియంగా పలుకుగా ఉన్నప్పుడే దించేసుకొని ఇలా పళ్ళెంలో ఆరబోసుకోవాలి. మేము మార్నింగ్ టైమే పెట్టాము, ఎర్లీ మార్నింగే. ఎండాకాలం ఇంకా 6:00 సన్ రైజ్ సూర్యోదయం అవుతుంది కాబట్టి ఇక్కడ ఎండ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ బ్యాటర్ పిండి కూడా బాగా చల్లారింది. ఇప్పుడు ఈ పిండి చల్లారిన తర్వాత చేతిని తడి చేసుకుంటూ ఇలా జంతికల గొట్టాల్లోకి పిండిని తీసుకోవాలి. తర్వాత కవరుపై ఇలా జంతికల్ని నొక్కాలి. మనం మామూలుగా కవర్ పైనే వేసుకోవాలి, ఎందుకంటే క్లాత్ పైన వేస్తే అవి ఈజీగా రావన్నమాట తీయడానికి. ఇలా కవర్ పైన వేస్తే అవి ఎండిన తర్వాత వదిలేస్తాయి. మీకు చూపిస్తాను, ఎప్పుడు ఇలా పల్చగా ఉన్న కవర్ పైన వేసుకోవాలి, మర్చిపోవద్దు. అలాగే చుట్టూ ఇలా ఉంటాయి కదా, వస్తాయి, ఎలా చెప్పాలి, రావట్లేదు, పక్కకి వస్తాయి కదా, వాటిని జాయిన్ చేసుకోవాలి. జంతిక పిండి అనేది దగ్గరగా పెట్టుకుంటే
జంతిక అనేది విడిపోకుండా వస్తుంది. ఇంకోటి ఏంటంటే జంతిక అనేది పెద్దదిగానే వేసుకోవాలి. మీకు పిండి కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి ఇలా ఉంది, ఎండిన తర్వాత చాలా చిన్నగా అయిపోతాయి, చూపిస్తాను నేను, ఓకేనా? యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాలండి, కుదరలేదు నాకు, ఎడిటింగ్ అది చాలా లేట్ అయిపోయింది. ఏమనుకోద్దు, ఇప్పుడైనా సరే మీరు ట్రై చేయొచ్చు, దీనికి ఎక్కువ ఎండ ఏమీ అవసరం లేదు. నేను చెప్పాను కదా వడియాలు పెట్టిన రోజు వర్షం వస్తాయని, మధ్యాహ్నం కల్లా ఆరిపోయినాయి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. పసుపు ఎందుకు వేయాలి అన్నానంటే పక్కన వడియం తెల్లగా ఉంది, ఇది కొంచెం ముందు పెట్టినవి ఎండినవి, ఇవి ఇప్పుడు జస్ట్ పెట్టినవి, ఇలా పసుపుగా ఉన్నాయి కదా, వడియం ఎండిన తర్వాత ఇలా తెల్లగా వస్తుంది. నెక్స్ట్ మనం వేయించిన తర్వాత అవి పువ్వుల్లా వస్తాయన్నమాట, తెల్లగా చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ అన్నీ డ్రై అయిపోయినాయి, మీకు చూపిస్తున్నాను చూడండి, ఫుల్ మబ్బు అన్నమాట. 3 PM ఇలా మబ్బు వేసి ఫుల్గా వర్షం కూడా వచ్చింది, అయినా ఇక్కడ చూపిస్తున్నాను అవి ఎండిపోయినాయి. కవర్ పైన వేయడం వల్ల అవి ఎండిపోయినాయి, వీటికి పెద్ద ఎండ కూడా అవసరం లేదు. అలానే చాలామంది జంతకొడియాలంటే టఫ్ అనుకుంటారు, అంటే నొక్కడం అది కొంచెం చేతిలో నొప్పి వస్తాయి అనుకుంటారు, అలా ఏం కాదండి. పిండి అనేది మనకి పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 కవర్ల పైన పెట్టాను, అన్నీ ఎండిపోయినాయి ఆల్మోస్ట్. గుర్తుపెట్టుకోండి, కవర్ల పైనే పెట్టుకోవాలి, క్లాత్ పైన పెట్టకూడదు. త్వరగా ఎండిపోవాలి, బాగా రావాలి అంటే కవర్ పైన పెట్టుకోవాలి. అసలు విరగకుండా వచ్చినాయి చూడండి, చాలా బాగా వచ్చినాయి. నా వండియాలు ఎండిపోయిన తర్వాతనే వర్షం వచ్చింది. ఇక్కడ చూడండి అన్నీ పళ్ళెంలోకి తీసేసాను, 1 ఇయర్ చక్కగా నిల్వ ఉంటాయి. కొంచెం ఎండ వచ్చిన తర్వాత మళ్ళీ ఎండలో వేసాను వీటిని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇప్పుడు ఈ ఎండలో కూడా మీరు ట్రై చేయొచ్చు. చాలా కొంచెం ఎండ ఉంది అని ఏమీ పర్వాలేదు, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వీటిని నేను వేయించి చూపిస్తాను మీకు. చూసారు కదండి, పసుపు వేయడం వల్ల చక్కగా మల్లె పువ్వుల్లా వచ్చినాయి, ఓకేనా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి నువ్వులు అవి వేసాం కాబట్టి ఎప్పుడైనా పిల్లలకి జస్ట్ స్నాక్స్గా అయినా ఇవ్వచ్చు, ఓన్లీ బియ్యపు రవ్వే కాబట్టి ప్రాబ్లం ఏమి లేదు. ఇంకా నేను ఇది అయితే స్లోలో చూపించాను మీకు బాగా క్లియర్గా కనిపించాలని, ఇంకా తర్వాత అన్నీ ఫాస్ట్లో పెట్టేశాను. నాకైతే బాగా నచ్చినాయి, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ట్రై చేస్తున్నారండి, మ్యాంగో బర్ఫీని కూడా ట్రై చేశారంట, చాలా బాగా వచ్చిందని చెప్పి కామెంట్ చేశారు. లాస్ట్లో పెడతాను మీకు స్క్రీన్ షాట్, ఓకేనా? ఇక్కడ వడియాలు అయితే రెడీ అయిపోయినాయండి, నేను చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇంతేనండి జంతికొడియాలు, చాలా ఈజీ ప్రాసెస్, తక్కువ ఎండ్లో కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు అన్నమాట, ఓకేనా? ఓకే అండి, చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చింది టేస్ట్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? మన వీడియోస్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు కావాలంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట, ఓకేనా? పక్కనే ఉన్న బెల్ని కొట్టడం మర్చిపోవద్దు, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సరితా మహేష్ లోక్స్ పొలకి, బాయ్.